స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం హస్మి అన్నారు. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను కూడా గుర్తించామని అన్నారు. రౌడీ షీట్లు ఉన్న వారిని బైండ్ ఓవర్ చేస్తున్నామంటున్న ఎస్పీతో మా కరస్పాండెంట్ రాజు ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం సన్నద్ధమైంది. దీనికి సంబంధించి సమస్యాత్మక అతి సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం హస్మి ఉన్నారు. సార్ చెప్పండి, లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఎటువంటి ప్రిపరేషన్ పోలీస్ శాఖ తరఫున తీసుకున్నారు? అన్ని జిల్లాలో ఈ ఎక్సర్సైజ్ జరుగుతున్నాయి. ఇది సెన్సిటివ్ ఇక్కడ ఉంది, హైపర్ సెన్సిటివ్ ఇక్కడ ఉంది. దానికి కొంచెం రూల్స్ సెట్ అవుతుంది. ఇది లాస్ట్ టైం ఎనీ పోల్ వైలెన్స్ జరుగుతున్నాయి, ఈ టైం అడ్వాన్స్ ఇంటెలిజెన్స్ తీసుకుంటే ఇది ఎనీ అవకాశం ఉందా, ఇది గ్రూప్స్లో గడవ జరిగింది ఎలక్షన్ రోజుకి. ఇది ఈ సంబంధంలో ఆల్రెడీ హైపర్ సెన్సిటివ్ కానీ సెన్సిటివ్ కానీ పోలింగ్ స్టేషన్స్కి ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇది డ్రాఫ్ట్ ప్రపోజల్ స్కీమ్ అక్కడ చీఫ్ ఆఫీస్కి పంపించు, అక్కడ ఒకసారి వెయిటింగ్ తర్వాత మనకి ఫోర్స్ వస్తుంది. దాదాపు మ్యాక్సిమంగా మన జిల్లా ఫోర్స్ అవైలబిలిటీ ఉంటారు. దాని పక్క తర్వాత మన బయట రాష్ట్రం నుంచి ఫోర్స్ వస్తుంది, తర్వాత ఏపీఎస్మీ నుంచి వస్తుంది. డీజీ సార్ ఏడీజీ సార్ ఎల్లండో విల్ టేక్ అ కాల్ అన్ ఇట్, విల్ గెట్ దట్ అడిషనల్ ఫోర్స్. ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 25-30% మనకి సెన్సిటివ్ అని హైపర్ సెన్సిటివ్ పోలీస్ స్టేషన్ ఉన్నారు. దాంతోపాటు మనకి రెండు ఎక్స్ట్రీమిస్ట్ సబ్ డివిజన్ ఉంది, రంపచోడవరం దాని చింతూరు. అక్కడ నిన్న నేను వెళ్ళారు, అక్కడ ఎస్డిఎస్టీ ఐఎస్పీఎస్టీ సిఐస్ ఎస్ఎస్సీ అందరికీ మీటింగ్ పెడితే ఎక్స్ట్రీమిస్ట్ చాలా ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టివ్ పోలింగ్ స్టేషన్. నేను స్వయంగా అక్కడ వెళ్తే ఎలా బందోబస్ స్కీమ్ ప్రిపరేషన్స్కి ఎలా చేస్తున్నానికి ఆల్రెడీ ఆలోచన చేస్తున్నాను. వీఆర్ పుట్ అప్ దట్ స్కీమ్ యాజ్ వెల్. స్పెషల్ ఫోర్సెస్ విల్ ఆల్సో బి డిప్లాయిడ్ ది ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాస్కి. అది ప్రశాంతంగా పీస్ఫుల్గా ఎలక్షన్ తో మనకి తయారీ ఉంది. డెఫినెట్గా మన వీఆర్ రెడీ ఫర్ ఆల్ ఈవెన్చువాలిటీస్ ఇన్ ది ఎలక్షన్. ఈరోజు ఎంపీటీసీ జడ్పీటీసీ ఫైనల్ డే ఉంది నామినేషన్స్కి. ఈరోజు మనకి కొంచెం క్లారిఫికేషన్ వస్తుంది, ఎలా ప్రకారం వస్తుంది మన ఎలక్షన్స్కి. దాని తర్వాత ఈరోజు మున్సిపాలిటీ ఎలక్షన్కి నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ జరుగుతున్నాయి. గ్రామ పంచాయతీ 1, ఫేజ్ 1, ఫేజ్ 2కి అలాగా ప్రిపరేషన్ మన తరఫున జరుగుతున్నాయి. ఎంతమంది ఎన్నికలకు సంబంధించి బైండ్ అవుట్ చేశారు? ముఖ్యంగా ఈ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం తెచ్చేవాళ్ళు చాలా మంది మీరు ఐడెంటిఫై చేస్తారు, ఎంతమందిని మీరు బైండ్ అవుట్ చేశారు? ఇప్పటి వరకు ఆల్రెడీ ఆల్మోస్ట్ 3000 వరకు బైండ్ ఓవర్ జరుగుతున్నాయి రౌడీస్కి, ట్రబుల్ మాంగర్స్కి. ఇది నెక్స్ట్ ఒక వారంలో ఆల్మోస్ట్ వేర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 10,000 to 12,000 పీపుల్కి బైండ్ ఓవర్ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ఎలక్షన్ వర్కౌట్ ఇది చేస్తున్నాను. ఈ ముఖ్యంగా ఈ ఎన్నికల్లో లిక్కర్ కానీ మనీ కానీ డిస్ట్రిబ్యూషన్ కాకూడదని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి, దీనికి సంబంధించి ఎటువంటి ప్లానింగ్ మీ దగ్గర ఉంది టు ఎరాడికేట్ ద మనీ అండ్ లిక్కర్ డిస్ట్రిబ్యూషన్? డెఫినెట్గా లిక్కర్ గురించి మనీ గురించి వీఆర్ బీయింగ్ ఎ వెరీ స్ట్రాంగ్ హ్యాండ్. ఆల్రెడీ ఈ సంబంధంలో 6 చెక్ పోస్ట్ ఫర్ దిస్ పర్పస్ ఆల్రెడీ స్టార్ట్ జరుగుతున్నాయి. దాంతోపాటు మన శాండ్ చెక్ పోస్ట్ విచ్ ఆర్ ఆల్రెడీ పుట్ దేర్ దోస్ 9 చెక్ పోస్ట్. తర్వాత మొబైల్ పార్టీస్ ఆర్ మూవింగ్ అరౌండ్ టు కంట్రోల్ ది లిక్కర్ అండ్ మనీ మేనేజ్. హౌ టు కంట్రోల్ ఇట్ ఫ్రమ్ యానం వీఆర్ టెలింగ్ దెమ్, ఇది ఎలక్షన్ టైంకి చాలా అక్కడ స్ట్రిక్ట్ చేస్తే మనకి బికాస్ వీ విల్ బీ ఏబుల్ టు వీ హ్యావ్ టు క్లోజ్ ద వైన్ షాప్స్. అక్కడ నుంచి సంభావన ఉంది. సో వీఆర్ ట్రైంగ్ టు క్లోజ్ దట్ బార్డర్ బికాస్ ఆల్రెడీ మన దగ్గర 6 చెక్ పోస్ట్ అక్కడ ఉంది. అలాంగ్ విత్ దట్ వీ విల్ ఆస్క్ ద హెల్ప్ ఫ్రమ్ లోకల్ యానం పోలీస్ ఆల్సో టు కంట్రోల్. ఇది మనం చూస్తున్నాము, ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతియుత వాతావరణంలో సమర్థంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం సన్నద్ధంగా ఉంది. రౌడీ షీట్ల మీద బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశాము. ఎన్నికల లోపు మరొక 10,000 to 12,000 మంది వరకు కూడా బైండ్ ఓవర్ చేసే అవకాశం ఉందని చెప్పి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం హస్మి చెప్తున్న పరిస్థితి ఉంది. గురించి వెంకటంతో కలిసి కస్బండ్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.